హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో విజయవాడలో ఇండిపెండెంట్ హౌసెస్ కొనాలని అనుకునే వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్. అంటే చాలామంది ఈరోజు విజయవాడలో తక్కువ బడ్జెట్లో, అంటే లో బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ మాకు తక్కువలో కావాలి. సో ఇంక్వైరీస్లో అంతా ఇవే ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ లో బడ్జెట్ తక్కువ అంటే దానికి కస్టమర్లు ఈ ల్యాండ్ కాస్ట్, లొకేషన్, ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ మూడింటిని బేరీస్ వేసుకోగలిగితే విజయవాడలో తక్కువ బడ్జెట్ లో బడ్జెట్లో ఇండిపెండెంట్ ఇల్లు అనేది దాదాపుగా అంటే 99% కష్టం అని అర్థం చేసుకోవాలి. అందులో ఇప్పుడు గన్నవరం, కంచిపాడు, లేదు ఇబ్రహీంపట్నం, ఇలా దూరం వెళ్ళినా సరే గజం రేట్ ఎక్కడ కూడా 10,000 పైనే ఉంది. కాబట్టి ఇది సైట్ వరకే మనకు ఒక 200 గజాల సైట్ లేదా 150 గజాల సైట్, ఇక్కడికే 20 లాక్స్ అయిపోతుంది. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కాస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు 2,550 రూపాయలు పడుతుంది అడుగుకి. ఒక స్క్వేర్ ఫీట్కి 2,550 రూపాయలు, ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఇవి కాకుండా అడిషనల్గా ఉండే ఖర్చులు ప్లాన్ అప్రూవల్, పవర్ డిపాజిట్, బోరు, కాంపౌండ్ వాల్, గేట్, ఇలా సెప్టిక్ ట్యాంక్ కానీ పైన వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా అడిషనల్, అంటే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లోకి అవి రావండి. వాటి అంతా కూడా మనం మళ్ళీ అడిషనల్గా ఖర్చు పెట్టలేవు, అదనపు ఛార్జీలు ఇవన్నీ కూడా. సో అవి కూడా కలుపుకుంటే దగ్గరగా 3,000 స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఒక హౌస్ పూర్తి చేసుకోవాలంటే, అంటే స్థలం ధర కాకుండా 3,000 రూపీస్ ఒక 1,000 స్క్వేర్ ఫీట్ 2-బెడ్రూమ్ హౌస్కి. సో కన్స్ట్రక్షన్ అండ్ అదర్ ఛార్జెస్ కలిపితే 30 లక్షలు అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇబ్రహీంపట్నం, గన్నవరం, కంకిపాడు ఇక్కడికి వెళ్ళినా కూడా సైట్ మీద ఒక 20 లాక్స్ వరకు పెట్టుకోవాలంటే ఇల్లు కట్టుకునే లొకేషన్లో, అంటే దూరంగా వెళ్తే కొంచెం తక్కువలో దొరుకుతాయి సైట్లు, కానీ అక్కడ మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. అంటే దగ్గరగా ఇళ్ళకు దగ్గరగా ఉన్న సైట్లు ఏవైనా సరే ఈరోజు ఒక 150 గజాలు పైన కొనాలంటే మినిమం 20 లాక్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడికి ఎంత అయింది, 30 లక్షలు ప్లస్ 20 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు అనేది ఒక ఇండిపెండెంట్ హౌస్. అది కూడా గన్నవరం, కంకిపాడు ఇబ్బరు, అంటే నేను చెప్పి సిటీ సబర్బన్స్లో. ఇంకా అంతకంటే ముందుకు రావాలంటే ఇంకా ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్ 60, 70, 80, 90 కోటి ఇలా. ఇంకా అక్కడున్న స్థలం ధరని బట్టి కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ ఇదే పడుతుంది. ఇది మనం కట్టుకుంటే 30 లక్షలు అండి 1,000 స్క్వేర్ ఫీట్. అదే ఒక బిల్డర్ని పెట్టుకొని కాంట్రాక్ట్కి ఇస్తే అందులో వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ అంటే ప్రాఫిట్ ఈరోజు ఒక 10-20% లేదే ఏ బిల్డరు ఒక ఇండిపెండెంట్ హౌస్ టేకప్ చేయరు. కాస్ట్ మీద ఎంతైతే అవుతుందో దాని మీద. సో ఇలా తీసుకుంటే ఈరోజు కస్టమర్స్ లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, మా బడ్జెట్ 50 లోపే ఉందండి ఇండిపెండెంట్ హౌస్, కొందరైతే మాది 40 లోపు పెట్టగలం అనేవాళ్ళు ఇలా ఇంక్వైరీస్ వస్తున్న వాళ్ళలో ఈరోజు స్థలాలు అయితే ఎన్నో ఉన్నాయి. సప్లై 2022లోనే మార్కెట్ ఒక పక్క డల్ అంటున్నా, దగ్గర 60 కొత్త వెంచర్లు విజయవాడలో స్టార్ట్ అయ్యాయి. సిఆర్డి అప్రూవల్ అయినా నాన్ లేఅవుట్ అయినా సరే 60 వెంచర్లు అంటే ప్రతి నెల 5 కొత్త వెంచర్లు స్టార్ట్ అయ్యాయి. సో సప్లై ఈరోజు ఒక ఓపెన్ సైట్ మీరు కొనాలనుకుంటే ఎటు వెళ్ళినా మీకు ప్లాట్ దొరుకుతుంది. మన దగ్గర డబ్బులు ఉండాలి, ఆ బడ్జెట్కి తగ్గట్టు, ఆ లొకేషన్కి తగ్గట్టు. ఎక్కడైనా ఒక ప్లాట్ కొనడం అనేది సప్లై ఉంది కాబట్టి ఇంకా మీ బడ్జెట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. అదే ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో కస్టమర్లు ఈ చిన్న పాయింట్ గమనించాలి, సిటీకి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ తక్కువ బడ్జెట్లో. సో ఎవరు కట్టిస్తారు అక్కడ ఉన్న స్థలం ప్రకారం? ఇప్పుడు చెప్పుకున్నట్టు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక బిల్డర్ తన ప్రాఫిట్ అన్నీ యాడ్ చేసుకుంటే లీస్ట్ అంటే 60-70 లక్షలు లేదు. ఇది కూడా సింగిల్ ఫ్లోర్ హౌస్ అండి. మళ్ళీ డూప్లెక్స్, జీప్లెక్స్ వన్ అయితే మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. సో ఎక్కడైనా సరే మీరు పలాని చోట ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బాగుంటుంది అనుకుంటారో, ముందు ఆ లొకేషన్లో స్థలం గజం ధర ఎంత వెళ్తుందో చూసుకోండి.
దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్కి అక్కడ ఇల్లు వస్తుందో లేదో అర్థమైపో, సింపుల్ క్యాలిక్యులేషన్. పాత రోజుల్లాగా క్యాలిక్యులేటర్ తీసుకొని కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే అడుగు 1000 రూపాయలు 1500 అలా కొట్టద్దండి. ఆ రోజులు పోయాయి. కరోనా తర్వాత లేబర్ కాస్ట్ కానీ, స్టీల్ సిమెంట్ కానీ, ఇంకా రిమైనింగ్ చార్జెస్ అన్నీ ఇవన్నీ కూడా పెరిగాయి. శాండ్ మెయిన్. ఈరోజు శాండ్ ఒక మనం ఒక 4 ట్రాక్టర్లు తెప్పించుకుంటే ఎంత ధర పలుకుతుందో తెలుస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి ఆ 1500 రోజులు పోయాయి. ఇందాక చెప్పినట్టు 2550 రూపాయలు ఓన్లీ కన్స్ట్రక్షన్కి అవుతుంది. అదర్ ఛార్జెస్ అన్నీ కలిపితే అడుగు 3000 అనేది, అంటే మనం గృహప్రవేశం చేసుకోవాలి అంటే 3000 రూపీస్ అడుగుకి మనం ఖర్చు పెట్టుకుంటేనే అది అవుతుంది. అది మనం కట్టుకుంటే, అదే బిల్డర్ కట్టిస్తే ప్రాఫిట్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. దానికి సైట్ కాస్ట్ యాడ్ చేసుకుంటే, ఇంక మనం లోపల వుడ్ వర్క్ ఇవన్నీ చేసుకుంటే అడిషనల్గా ఇంకొక 5-6 లక్షలు. క్వాలిటీ వుడ్ వర్క్ అయితే 5-6 లక్షలు మినిమం పడుతుంది. కాబట్టి కస్టమర్స్ ఇక్కడ అసలు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షనే చాలా తక్కువ జరిగేది. జరిగినా అవన్నీ కూడా లక్షల్లో ఉంటాయి కాబట్టి కస్టమర్లు అవి కొనట్లేదు. అంటే దొరుకుతున్న కొద్ది గొప్ప కస్టమర్లు మాది ఆ బడ్జెట్ కాదంటారు. సో మన బడ్జెట్లో ఇల్లు ఎవరు మనకు కట్టివ్వలేరు. సో కస్టమర్స్, మనం ఈరోజు ఏ లొకేషన్, అది సింగనగర, నున్న, పాయకాపురం, లేదు ముస్తాబాద్, లేదు నిడమానూరు, ఎలా మీరు తాడిగడప ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైతే ఇక్కడ ఇల్లుంటే బాగుండు, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే బాగుండు అనుకుంటారు, అక్కడ ముందు స్థలం ధర ఇంక్వైరీ చేయండి. సో దాన్ని బట్టి ఇంటికి మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోతుందో లేదో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ నున్న ఇళ్ళకి ఆనుకొని ఇళ్ళ మధ్యలో నున్న చెరువు సెంటర్ చాలా దగ్గరలో ఈ స్థలం, ఈ లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం కస్టమర్లు తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇందులో అవకాశం ఉంది. 50 లక్షల లోపు, 40 లక్షల లోపు, అలా ప్లాట్ సైజుని బట్టి, మీ బడ్జెట్ని బట్టి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒకసారి ఆ సరౌండింగ్స్, యాంబియన్స్, ఆ దగ్గరలో ఉన్న ఇళ్ళను గమనించండి. ద బెస్ట్ లొకేషన్, రైల్వే స్టేషన్ కరెక్ట్గా 10 కిలోమీటర్లు, ఇటు రామవరపాడు నుంచి అయితే 8 కిలోమీటర్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి 1.5 కిలోమీటర్. సో ఎటు చూసినా సరే ట్రాన్స్పోర్ట్ పరంగా చుట్టూ ఇళ్ల మధ్యలో దగ్గరలో అన్ని షాపులు, స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు, బస్ ఫెసిలిటీ, సిటీ బస్ ఫెసిలిటీ, జస్ట్ కొంచెం నడిస్తే వాకబుల్ డిస్టెన్స్లో ఇవన్నీ దొరుకుతాయి. సో కస్టమర్లు ఎవరైనా లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ 50 లక్షల లోపు, 40 లక్షల లోపు ప్లాట్ సైజుని బట్టి కావాలనుకున్న వాళ్ళు ఈ టైటిల్లో ఉన్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయగలిగితే ఒక్కసారి ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ని ఫిజికల్గా విజిట్ చేసి మీ డ్రీమ్ హౌస్ గురించి మొదటి అడుగు ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ.